నేడు వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు నేడు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది ఈ నెల ఇరవై ఐదు వరకు అవినాష్ ను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సునీతారెడ్డి దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే విధించింది స్టే ఇస్తూనే ఇవాటి వరకు అవినాష్ ని అరెస్ట్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది సునీత పిటిషన్ పై గత విచారణలో సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదన వింది ఈ నెల ముప్పైలోగా వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా అవినాష్ రెడ్డిని ఇరవై ఐదవ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సునీతారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు ఇక సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతోంది ఎలాంటి తీర్పు సుప్రీం ఇవ్వబోతుందనేదైతే సర్వత్రా ఆసక్తికరంగా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు మనకు గోపి ఎస్ నేడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది వివేకానందరెడ్డి కుమార్తె సుమతారెడ్డి వేసిన పిటిషన్ పైన హైకోర్టు తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఆ పిటిషన్ ని గత శుక్రవారం విచారించి హైకోర్టు ఉత్తర్వుల పైన స్టే విధించడం జరిగింది సుప్రీంకోర్టు అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని కూడా స్పష్టం చేసింది సో ఈ రోజు కోర్ట్ నెంబర్ వన్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఐటెం నెంబర్ ఇరవై నాలుగుగా ఈ కేసు ఉంది పదకొండు పదకొండున్నర గంటల సమయంలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది సో ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగే విచారణతో ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉంది హైకోర్టులో రేపు ఈ ఈ విచారణ విచారణ సంబంధించిన ఉండగానే సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులే చాలా కీలకం కాబోతున్నాయి ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఈ కేసు దర్యాప్తు పైన ప్రభావం పడుతుంది ఈ కేసు దర్యాప్తు చాలా కీలక దశలో ఉంది ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు హైకోర్టు తెలంగాణ హైకోర్టు గతంలోనే సుప్రీంకోర్టు ఏప్రిల్ ముప్పై కల్లా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ దానిపైన ప్రభావం చూపుతుంది హైకోర్టు ఉత్తర్వులు అనేది ప్రధాన అభ్యర్థనగా ఇటు సుంతారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ పైనే ప్రతివాదులకి నోటీసులు జారీ చేయడం జరిగింది ఇటు అవినాష్ రెడ్డికి అలాగే సిబిఐకి కూడా నోటీసులు ఇచ్చారు సిబిఐ ఒక టీం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది ఈ కేసు దర్యాప్తు పురోగతిని మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టుకి ఈ రోజు సిబిఐ తరపు న్యాయవాదులు వినిపించబోతున్నారు ఇప్పటికే అవినాష్ రెడ్డిని అలాగే భాస్కర్ రెడ్డి ఉదయ్ సుదీర్ఘంగా ప్రశ్నించడం జరిగింది ఈ కేసులో అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను సిబిఐ తీసుకోవడం జరిగింది గతంలో ఉన్న రామ్ సింగ్ ని మార్చి కొత్త సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది సిబిఐ సో వాళ్ళు నిన్న పులివెందుల్లో కూడా పర్యటించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అవినాష్ రెడ్డి ఇంటికి వివేకా ఇంటికి అలాగే అక్కడున్న కొంతమంది స్థానిక వ్యక్తుల్ని కూడా ప్రశ్నించడం జరిగింది సో అన్ని అంశాలపైన పూర్తిగా ఈ కేసు దర్యాప్తు సంబంధించిన వివరాలన్నిటితో ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ కేసు దర్యాప్తును సిబిఐ ఏ విధంగా చేపట్టింది కేసులో ఎవరు పాత్రధారులు సూత్రధారులు అన్న విషయాల మొత్తాన్ని కూడా సిబిఐ తరపు న్యాయవాదులు ఈ రోజు సుప్రీంకోర్టు తెలియపరచబోతున్నారు దాని ఆధారంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఈ వివేక హత్య కేసు దర్యాప్తుకు సంబంధించిన తదుపరి ఉత్తర్వుల్ని ఈరోజు ఇవ్వబోతోంది అంటే ఓవైపు సిబిఐ ఈ కేసును స్పీడప్ చేసింది ఈరోజు తీర్పు ఎలా ఉండబోతుంది సుప్రీం అనేది అయితే ఒక ఆసక్తికరంగా మారింది ఎందుకంటే సుప్రీం తీర్పును బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎప్పటి వరకు సుప్రీం తీర్పుని వెలువరించే అవకాశం ఉంది గోపి ఎస్ మధ్యాహ్నం వరకు కూడా ఈ కేసుకు సంబంధించిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇవ్వబోతోంది ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం పదకొండున్నర తర్వాత సిట్టింగ్ కాబోతుంది కాబట్టి ఉదయమే తొమ్మిదిన్నరకే మొదట ఈ రోజు బెంచ్ ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు కానీ కేసు లిస్ట్ ప్రకారం ముఖ్యంగా రిజిస్ట్రార్ విడుదల చేసిన కాస్ట్ లిస్ట్ ప్రకారం పదిన్నరకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రారంభమవుతుంది ఈ కేసు ఒకటో నెంబర్ కోర్టులో ఇరవై నాలుగో ఐటమ్ గా ఉంది ఇరవై నాలుగో కేసు గా ఉంది సో ఫస్ట్ లోనే ఈ కేసు విచారణ పదిన్నరకు కోర్టు ప్రారంభమవుతుంది సో పదకొండున్నర లోపే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది సో సిబిఐ ఇచ్చే ముఖ్యంగా ఆధారాలు అలాగే ఈ కేసు దర్యాప్తు పురోగతి ఆ నివేదిక ఆధారంగా అలాగే అవినాష్ రెడ్డి రెడ్డి ఇచ్చే సమాధానం ముఖ్యంగా కేసు దర్యాప్తుకు తానే విధంగా సహకరించారు తన పాత్ర ఏంటి అన్నది అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏం చెప్తారు సో వీటి ఆధారంగానే సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వుల్ని ఈ కేసుకు సంబంధించి ఇవ్వబోతోంది ఇప్పటికే ఏప్రిల్ ముప్పై నాటికల్లా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలి మూడున్నర ఈ కేసు ముఖ్యంగా పూర్తి కావట్లేదని చెప్పి గతంలో సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి ఈ కేసు తెలంగాణకి బదిలీ అవ్వడం జరిగింది తెలంగాణ తెలంగాణ నుంచే ఈ కేసు దర్యాప్తుని సిబిఐ చేస్తున్న పరిస్థితుంది సో సిబిఐ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేస్తున్న సమయంలో తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా ముఖ్యంగా అవినాష్ రెడ్డికి అనుకూలంగా మధ్యంతర బెయిల్ని మంజూరు చేయడం ఇరవై వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కి సుంతారెడ్డి రావడం జరిగింది సో ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అన్న దానికి సంబంధించి కూడా ముఖ్యంగా గత శుక్రవారం విచారణ జరిగినప్పుడు అవినాష్ రెడ్డి కేసు విచారణకు సహకరించట్లేదు రక్తపు మరకల్ని చరిపేశారు అలాగే హత్యను ముఖ్యంగా గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇటువంటి కొన్ని విషయాల్ని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకురావడం జరిగింది సో ఈ రోజు విచారణ సందర్భంగా కూడా ఈ కేసు పురోగతి స్టేటస్ ఏంటి ముఖ్యంగా ఇప్పటి వరకు సిబిఐ ఏ Okay. ఎవరిని ఇందులో సూత్రధారులు పాత్రధారులుగా నిర్ధారించడం జరిగింది ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ వద్ద ఏ ఉన్నాయి వీటన్నింటికి సంబంధించిన డేటాను సీబీఐ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు ఉంచబోతున్నారు వాటి ఆధారంగానే ఈ కేసును మరింత స్పీడ్ అప్ చేసే దిశగా ముప్పై తారీఖు మరో వారం రోజుల్లో గడువు ముగియబోతుంది కాబట్టి ఇప్పటికే నిన్న పులివందుల్లో కూడా సీబీఐ టీమ్స్ పర్యటించాయి ముఖ్యంగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా అక్కడ పెంచడం జరిగింది సో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులతో ఈ మధ్యాహ్నం వచ్చే ఉత్తర్వులతో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అవిన రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అన్న దానికి సంబంధించి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు చాలా కీలకం కాబోతున్నాయి రేపు హైకోర్టులో విచారణ జరుగుతుందా లేదా అనేది తెలియకపోయినప్పటికీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అనుసారంగానే అక్కడ హైకోర్టులో కూడా తదుపరి విచారణ ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఈ మధ్యాహ్నం సుప్రీంకోర్టు కోర్ట్ ఇచ్చే ఉత్తర్వులు అనేవి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో చాలా కీలకం కాబోతున్నాయి